తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే బాణుడు నిప్పులు కక్కుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రభావం ప్రారంభమవుతుంది. దీంతో అడుగు బయట పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతపై తాజా సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఓవర్ టు కిషోర్. పెరుగుతుంది విపరీతమైన ఉష్ణోగ్రతలు అయితే ఇప్పటికే నమోదవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఎండ వేడిమితో అయితే ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో బావిల వద్ద వేసిన పంటలు అయితే ఎండుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తం మీద ఎండ వేడిమికి ఇటు బయటికి రావాలంటే కూడా జనాలు జంకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తం ఇటు హన్మకొండ, వరంగల్, కాజిపేట, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుషంగానే కనిపిస్తున్నాయి. 12 దాటితే చాలు ఇండ ఇటు ఎండ వేడిమికి అయితే ఇండలో నుంచి బయటికి రాని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే మొత్తం ఇటు ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఇటు దీంతో మాత్రం వాతావరణ శాఖ అయితే కొన్ని సూచనలు అయితే చేసిన పరిస్థితి ఇటు తెలంగాణలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ఇటు ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. వేసవి కాలం ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇది మనం ప్రస్తుతం ఉన్నాము, ఇది అంబేద్కర్ సర్కిల్. అంబేద్కర్ సర్కిల్లో నిత్యం వేలాది మంది వాహనాలు కూడా ఇటు వాహనదారులు ప్రయాణికులు కూడా ఈ యొక్క సెంటర్ నుంచే కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఇటు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇటు వేసవి తొలినాలలోనే ఈ రేంజ్లో ఎండలు ఉంటే ఇటు రాబోయే ఏప్రిల్ మే నెలల్లో ఏ విధంగా ఉండాయో అని కూడా జనాలు భయపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇటు దాదాపు రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణం కూడా మార్పులు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టం చేయడం జరిగింది. ఇటు దాదాపు ఇటు కొన్ని ప్రాంతాల్లో ఇటు మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు రానున్న కాలంలో కూడా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 20 వరకు కూడా నమోదయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇటు శీతల పానీయాల వైపు కూడా ఇటు ప్రజలైతే ఇటు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఇటు శీతల పానీయాల నుండి కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు దాదాపు ఇటు ట్రై సిటీ వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు శీతల పానీయాలకైతే భలే డిమాండ్ పెరిగిన పరిస్థితి. అసలు ఎట్లా వ్యాపారం ఎట్లా సాగుతుంది, ఎట్లా ఏ టైంలో ఎట్లా వస్తున్నారు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది వ్యాపారం, ఏ టైంలో ఎక్కువ మంది జనాలు ఎట్లా వస్తున్నారు? టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి స్టార్ట్ అవుతుందన్న. లాస్ట్ టైం కంటే ఈ టైం ఈసారి ఎండలు ఎక్కువ కొట్టే అవకాశం కనబడుతుంది. గత 12 ఇయర్స్ నుంచి మేము ఈ చదువుకుంటూ ఈ వర్క్ చేసుకుంటున్నామన్న. మున్పటికున్న ఎండల కంటే ఇప్పుడున్న ఎండలు కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత తీవ్రత అనేది ఎక్కువ కనబడుతుంది. 11 గంటల నుంచి 5 గంటల వరకు కొంచెం జోరు ఎండ కనబడుతుంది అన్న. ఎక్కువ మీ దగ్గర ఏమేమి స్పెషల్ శీతల పానీయాల్లో ఏమేమి స్పెషల్? సాల్ట్, సబ్జా అండ్ స్వీట్ మసాలా అంతే అన్న. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు మీ దగ్గరికి జనాలు ఎక్కువ వస్తున్నారు? అంటే 12 to 4 మధ్యలో ఉన్న 12 to 4 o'clock ప్రాంతంలో. మొత్తం మీద శీతల పానీయాలకైతే డిమాండ్ పెరిగిన పరిస్థితి అయితే ఇటు వరంగల్ జిల్లాలో కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇటు శీతల పానీయాల వైపు ఇటు చల్లటి వాతావరణాన్ని ఇటు ప్రజలైతే ఇటు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తం ఇటు ఏదైతే రద్దీగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఈ బస్టాండ్ నుంచి ఇటు కరీంనగర్ ఇటు దాదాపు హైదరాబాదు వెళ్ళే వారంతా కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తారు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు నిర్మానుషంగా ఉన్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇటు ఓపెన్ కాస్ట్ గనులు, సింగరేణికి సంబంధించి ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. భూపాలపల్లి మైనింగ్ సంబంధించి ఏరియాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లిలో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నట్లు కూడా అక్కడ ఉన్న ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇటు ప్రజలను అలర్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల లోపే ఇది ఏదైతే పని ఉంటే ఆ పనులు ముగించుకొని ఇళ్లలోకి చేరాలి, కనీస ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో వాతావరణ శాఖ ఇచ్చిన ప్రికాషన్స్ కూడా తప్పక కూడా పాటించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే ఎండ తీవ్రత అనేది కూడా ఇటు కనబడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పవచ్చు. తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్ నుంచి.